నిన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీతి ఆయోగ్ ప్రతినిధులతో సమావేశం అవడం జరిగింది. ఏపీలో అవలంబిస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఏపీకి కావలసినటువంటి నిధులు, కేంద్ర ప్రభుత్వం నుంచి అందించాల్సినటువంటి సహాయ సహకారాల గురించి నీతి ఆయోగ్ ప్రతినిధులతో ఆయన చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం పనిచేస్తుందని, వికసిత ఏపీ 2047 విజన్ 2047 లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని, ఏపీలో భవిష్యత్తులో ఒక ఏపీలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రాజ్యమేలటం జరుగుతుందని, భవిష్యత్ అంతా ఏపీ మీద ఏఐ మీదే ఆధారపడి ఉంటున్నటువంటి నేపథ్యంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని, అన్ని రంగాలలోనూ ఏఐ అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషించనున్నటువంటి నేపథ్యంలో ఏపీని ఏఐకి ప్రధాన కేంద్రంగా మార్చేందుకు గాను విశాఖలో ఏఐ సెంటర్లను స్టార్ట్ చేస్తున్నామని, అలాగే ఏపీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ప్రత్యేకంగా ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలనుకుంటున్నామని, దీనికి నీతి ఆయోగ్ సహకరించాలని, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయాలని చెప్పి ఆయన కోరటం జరిగింది. దీనికి సానుకూలంగా స్పందించినటువంటి నీతి ఆయోగ్ ప్రతినిధులు త్వరలోనే ఏపీలో ఏఐ యూనివర్సిటీని స్టార్ట్ చేయడానికి సహకరిస్తామని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది.